నమస్కారం 36 టీకి స్వాగతం. ముందు హెడ్లైన్స్ చూద్దాం. పాలేరు ఎన్నికకి సర్వసిద్ధం, ప్రశాంతంగా నిర్వహిస్తామన్న కలెక్టర్. రేపు 3 రాష్ట్రాల్లోనూ పోలింగ్, భారీ భద్రత మధ్య ఎన్నికలు. మంత్రులతో చంద్రబాబు భేటీ, ఢిల్లీ పర్యటన, నీట్ అంశం మీద చర్చ. భక్తులతో పోటెత్తిన తిరుమల, కంపార్ట్మెంట్ అన్ని నిండిపోయి కిలోమీటర్ వరకు క్యూ. రేపటి పాలేరు ఉప ఎన్నికకి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈవీఎంలని పోలింగ్ సెంటర్లకి చేర్చారు అధికారులు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇందుకోసం పోలీసు బలగాల్ని రంగంలోకి దింపారు. ఈ నెల 19న ఓట్ల లెక్కించుకుంటుంది. పాలేరు ఎన్నికకి సర్వం సిద్ధం చేశారు ఎలక్షన్ కమిషన్ అధికారులు. ఇప్పటికి ఈవీఎంలు చేరుకున్నాయి. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఖమ్మం జిల్లా కలెక్టర్ దానకిషోర్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామంటున్న కలెక్టర్తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి అయితే ఎలాంటి ఏర్పాట్లు చేసింది, ఎంతమంది అధికారులు పాల్గొంటున్నారు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇలాంటి అంశాలని తెలుసుకుందాం. జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టారు? సిబ్బందికి రేపు ఎన్నికకు సంబంధించి మెటీరియల్ అంతా కూడా మనం పంపిణీ చేస్తున్నాం. రావాల్సిన సిబ్బంది అంతా కూడా వచ్చారు. అలాగే మైక్రో అబ్జర్వర్స్ అందరు కూడా వచ్చినారు. ఇక్కడ ఇప్పుడు అబ్జర్వర్స్ ఆఫీసర్స్ అందరు కూడా తనిఖీలు చేస్తున్నారు. నేను నిన్న ఈవినింగ్ 6 గంటలకి క్యాంపెయిన్ స్టాప్ చేయించాము. నేను నిన్న 2 మండలాల్లో పర్యటించిన 6 గంటల తర్వాత అంత సజావు జరుగుతూ ఉంది. కేంద్ర బలగాలు తర్వాత అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ బలగాలు అంటే పోలీస్ సిబ్బంది అందరు కూడాను ఆయా స్టేషన్లకు చేరుకుంటున్నారు ఈరోజు. అట్లాగే క్యాంపెయినింగ్ ప్రజలు డబ్బుకు కానీ మద్యానికి కానీ లోబడకూడదని చెప్పేసి పెద్ద క్యాంపెయిన్ మొదలుపెట్టాము. సెక్టర్ ఆఫీసర్స్ అందరు గత 2 రోజులుగా తిరుగుతూ ఉన్నాము. ఈరోజు 42 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆపరేషన్లో ఉన్నాయి. మొన్నటి వరకు 1 వారం రోజుల క్రితం 8 పెట్టాము, తర్వాత మళ్లీ పెంచాము. నిన్న ఉదయం నుంచి మళ్ళీ ఇంకొక 21 బృందాలు ఎక్కువ పెట్టాము. ఎందుకంటే ప్రజలు తమ ఓటుని సక్రమంగా వినియోగించుకోవాలి, అదే ఉద్దేశము. పాలేరు నియోజకవర్గంలోనే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇక్కడ సాధారణంగా పాలేరు నియోజకవర్గంలో పోలింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ అండి. 2009లో 89.3% పోలింగ్ వచ్చింది. 2014 జనరల్ ఎన్నికల్లో 90.3% వచ్చింది. ఈసారి ఇంకా పెంచాలని చెప్పేసి విరివిగా ప్రయత్నం చేస్తున్నాం మేము. మామూలుగా స్వీప్ టీంలో 4 వెహికల్స్ పెడతాము. ఈసారి 14 వెహికల్స్ పెట్టాము మేము. అట్లాగే గ్రామ గ్రామానికి కూడాను చెప్పడం జరిగింది. కొంత ఈవీఎంలు ప్రత్యేకంగా తీసుకుని ప్రదర్శన జరిపాము. అట్లాగే సలహా ఓటర్స్ అవేర్నెస్ క్యాంప్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అట్లాగే మనం ఓటింగ్ ప్రదర్శనని ఒక 2 నిమిషాల ఫిల్మ్ కూడా ప్రదర్శించాము. బయనిక్ కాబట్టి క్యాంపెయిన్ కూడా చాలా చక్కగా చేశారు. ప్రధాన పార్టీలు అందరూ కూడాను ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాలే 113-114 కేంద్రాలు ఉన్నాయి, వాటిలో ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు? 141 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఇంత పొలిటికల్ గా సెన్సిటివ్ బేసికల్ గా అంటే ఇంటెన్స్ క్యాంపెయినింగ్ ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం అనిపిస్తుంది నాకు పాలేరు. ఎందుకంటే ఇంతకుముందు రకరకాల రాజకీయ పార్టీ ఎన్నికల అభ్యర్థులకు వచ్చున్నారు, అవేర్నెస్ లెవెల్ ఎక్కువ ఉంది ఇక్కడ. అందుకని డెమోక్రటిక్ సెటప్ లో పొలిటికల్ క్యాంపెయినింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా ఇవి సమస్యాత్మకం కానీ మనకు వైలెన్స్ వల్ల సమస్యాత్మకం కాదు. అందుకని ప్రజలు నిర్భయంగా వచ్చి ఓటేయాలి. దానికి సంబంధించి అక్కడ 100 మీటర్ల పరిధిలో మనకు ప్రతి పోలింగ్ స్టేషన్ లోనూ వీలైనంత వరకు దాదాపు 80% పోలింగ్ స్టేషన్స్ లో కేంద్ర బలగాలు పెట్టాము. రేపు జరగబోయే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను ఏర్పాటు చేశామని చెప్తున్నారు కెమెరామెన్ హరీష్తో చారి, ఎన్టీవీ ఖమ్మం నుంచి. అటు రేపు జరగబోతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 234 నియోజకవర్గాలకి ఒకే విడతలో పోలింగ్ జరగబోతోంది. 5.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 65,000 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ప్రధానంగా ఏఐడిఎంకే, డిఎంకే కూటమిల మధ్య పోటీ నెలకొనుంది. 6వసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కరుణానిధి, జయలలిత ఎన్నికల రణరంగంలో పోటీ పడుతున్నారు. చిన్న చిత్రా పార్టీలు కూడా భారీగా ఓట్లు సాధించే అవకాశం ఉంది. నిన్నటిదాకా అన్ని పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
రేపు జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 234 నియోజకవర్గాలకి ఒకే విడతలో పోలింగ్ జరగబోతోంది. 5,70,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. 65,000 పోలింగ్ బూత్లని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకి తరలించారు. అటు పుదుచ్చేరి ఎన్నికలకి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈవీఎంల తరలింపు ప్రక్రియ మొదలైంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకి 930 పోలింగ్ బూత్లని సిద్ధం చేశారు. అందులో 140 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేశారు. పుదుచ్చేరిలో ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగబోయే ఎన్నికలకు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రాంత ఫలితంగా ప్రకటించిన పుదుచ్చేరిలో 30 స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో ఎన్నికలకు గాను 941,935 మంది తమ ఓటు హక్కును వినియోగించబోతున్నారు. ఇందులో 444,967 మంది పురుషులు కాగా 494,224 మంది మహిళలు, మిగతా అదర్స్ కింద 79 మంది ఉన్నారు. 30 నియోజకవర్గాలకు గాను 930 బూతులు ఏర్పాటు చేశారు. ఈ 930 బూతుల్లో 144 సమస్యాత్మక బూతులుగా గుర్తించి ఇందుకోసం ఆ ప్రాంతంలో వీడియో కవరేజ్ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా పాండిచ్చేరిలోని 3 పోలింగ్ బూతుల్లో ఈవీఎంకు ప్రింటర్స్ కూడా ఏర్పాటు చేశారు. పాండిచ్చేరి జిల్లాకు సంబంధించి 2 చోట్ల, అదేవిధంగా కారేకల్కి సంబంధించి 1 చోట ఈ విధంగా ప్రింటర్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రంగస్వామి, ఎన్ఆర్ కాంగ్రెస్ నాయకుడు రంగస్వామి పోటీ చేస్తున్న ఇందిరానగర్తో పాటు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న నమశ్శివాయ పోటీ చేస్తే విలియత్తూరులో ఎన్నికల హడావిడి తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. 2 పార్టీల మధ్యనే పోటీ ప్రధానంగా కొనసాగుతుందని ఇక్కడ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా డిఎంకే 9 స్థానాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ 21 స్థానాల్లోనూ ఇక్కడ ఉమ్మడిగా పోటీ చేస్తుండగా ఎన్ఆర్ కాంగ్రెస్ సొంతంగానే బరిలో పోటీ చేస్తుంది. రంగస్వామి ఈసారి మరింత ఎక్కువగా ఉచిత హామీలను ప్రకటించినాడని చెప్పవచ్చు. ముఖ్యంగా గతంలో ఉన్న 2,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ ఏకంగా ఈసారి 5,000 రూపాయలకు పెంచడం కూడా జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు అవసరమైన విద్యా రుణాల యొక్క రుణాలతో పాటు వడ్డీని కూడా రద్దు చేస్తున్నామని తన మా హామీల్లో ప్రకటించాడు. ఇంటింటికి వాషింగ్ మిషన్లు ఉచితంగా ఇస్తామని మరోసారి నూతనంగా మరో హామీ గుప్పించారు. ఇంతకుముందు గ్రైండర్లు, మిక్సీలు, ఫ్యాన్లు ఉచితంగా పంపిణీ చేశారు. అదే దిశలో ఈసారి ఏకంగా వాషింగ్ మిషన్లనే ఉచితంగా ఇస్తామని ఎన్నికల హామీల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఇదే హామీలనే కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తూ మరో విధంగా కొత్త హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా తాము 35 కేజీలు ఉచితంగా బియ్యాన్ని ఇస్తామని చెప్పింది. అయితే ఎన్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల హామీలో మాత్రం కేవలం 10 కేజీలు ఉచిత బియ్యాన్ని, అది 20 కేజీలకు మార్పు చేసింది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఉచిత హామీల ప్రకటనలు పెద్ద ఎత్తున జరిగిందని, ఓటర్లపై హామీల వర్షం కురిసిందని చెప్పవచ్చు. అయితే ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పాండిచ్చేరి, కారేకల్, మాకి, యానం 4 ప్రాంతాలుగా విభజించబడి ఉన్న ఈ పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 24 కంపెనీలను ఎన్నికల విధుల కోసం ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులు 2,000 మంది వీరికి సహాయకారంగా ఉండేటట్లు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద 944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా 1 నియోజకవర్గంలో మాత్రం 17 మంది పోటీ చేస్తున్నారు. మొత్తం ఎన్ఆర్ కాంగ్రెస్ 30 స్థానాల్లో పోటీ చేస్తుంది. అదేవిధంగా ఏఐడిఎంకే కూడా 30 స్థానాల్లోనూ, బీజేపీ 30 స్థానాల్లో పోటీ చేస్తుండగా పీఎంకే కొన్ని చోట్ల మాత్రమే పోటీ చేస్తుంది.
మొత్తం మీద ఈ ఎన్నికల్లో పూర్తిగా ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు సుమారు 5,40,00,000 రూపాయలను స్వాధీనం చేసుకోగా ఇందులో 4,00,00,000 రూపాయలను పూర్తిగా గవర్నమెంట్కి సంబంధించిన నిధులనే అవి తిరిగి ఇవ్వడం జరిగిందని చెప్పింది. అదేవిధంగా 175 కేసులు మాత్రం నమోదైనట్లు తెలుస్తుంది. 30 స్థానాలు ఉన్న ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డిఎంకే కాంగ్రెస్ కూటమి మరోవైపు తమ గెలుపు ఖచ్చితమని భావిస్తుండగా, అదేవిధంగా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ గెలుపు ఖచ్చితం సునాసంగా విజయం సాధిస్తామని చెప్తున్నారు. కాకపోతే ఏడీఎంకే కొన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని, అదేవిధంగా బీజేపీ ఒకటి లేకపోతే బోని చేసే అవకాశం కూడా లేదని పరిశీలకులు భావిస్తున్న నేపథ్యంలో రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చెంచాయతో దామోదర్, ఎన్టీవీ పుదుచ్చేరి. తమిళనాడులో ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారం చెన్నై నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తమిళనాడులో ఎన్నికల నిర్వహణకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? 15వ అసెంబ్లీ ఎన్నికకు సంబంధించినటువంటి ఎన్నిక రేపు జరగబోతుంది. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఒకే దఫా సింగిల్ ఫేజ్లో ఎలక్షన్ నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను పూర్తి చేస్తా ఉంది. మొత్తం 100,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని కానీ రాష్ట్ర పోలీసుకు చెందినటువంటి 66 మంది, అయితే అదేవిధంగా కేంద్ర బలగాలను కూడా కలిపి దాదాపు 100,000 మందిని భద్రత కోసం వినియోగించనుంది. 234 నియోజకవర్గాల్లో కూడా సింగిల్ దఫా అంటే సింగిల్ ఫేజ్లోనే ఎలక్షన్ నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేసింది. ఎన్నికలకు సంబంధించి పోటాపోటీ ప్రచారం నిర్వహించాయి. ఏఐడిఎంకే, డిఎంకే పాటు డిఎండికే కూడా విస్తృతంగా ప్రచారం ఇచ్చాయి. తమతో కలిసి వచ్చే పార్టీలతో కలిపి విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది. నిన్న సాయంత్రం తర్వాత ప్రచార హోరుకి స్వస్తి పలికింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈవీఎంలు డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా ఇప్పటికే ఈవీఎంల తరలింపు పూర్తయింది. మరోవైపు చెన్నై నగరంలో ఈవీఎంల పంపిణీ ప్రస్తుతం ఇక్కడ జరుగుతోంది. ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో ఉన్న ఆర్ట్స్ కాలేజీలో ఎక్విప్మెంట్ని తరలించేందుకు అవసరమైనటువంటి వాహనాలను కూడా సిద్ధం చేశారు. ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అనేది కొంత ఆసక్తిగా మారింది. ప్రతిసారి కూడా ఏదో ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి తమిళనాడులో ఉండేది. అయితే ఈసారి సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందని కూడా కొంతమంది నిపుణులు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఈసారి ఎన్నిక ఎలా ఉండబోతుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఏఐడిఎంకే, అన్నాడిఎంకేతో పాటు డిఎంకే, ఇతర రాజకీయ పక్షాలు కూడా విస్తృతంగా ప్రచారం చేశాయి. చిన్న పార్టీలుగా చెప్పుకునే డిఎండికేతో పాటు పీఎంకే, బీజేపీ కూడా ఈసారి అసెంబ్లీలో కాలు పెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. 3-4% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు, వ్యక్తులు ఈసారి ఎన్నికల్లో కీలకమైనటువంటి భూమిక పోషిస్తారని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే 5,79,00,000 మంది ఓటర్లు, 65,000కు పైగా పోలింగ్ బూత్లలో రేపు ఎన్నికల్లో ఓట్లు వేయబోతున్నారు. 19వ తేదీ 19న దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ను పూర్తి చేసేందుకు కూడా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తా ఉంది. పరితోష్, థ్యాంక్ యూ రమేష్.